హాయ్ వ్యూయర్స్, గుడ్ ఆఫ్టర్నూన్. అపర్ణ వన్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మార్కెట్స్లో ఒక బలహీనమైన ట్రెండ్ నడుస్తుంది. గత వారం మనం వీకెండ్లో కూడా చూసాము, మార్కెట్స్లో ఒక రకమైన వీక్నెస్ మళ్ళీ మార్కెట్స్లో ఎగ్జిబిట్ అవుతుంది. కీలకమైన లెవెల్స్ని మళ్ళీ మార్కెట్స్ బ్రేక్ చేయడం చూస్తున్నాము. 11,100 పాయింట్లు దాటిన తర్వాత మేబీ అక్కడ కొద్దిగా స్టెబిలైజ్ అవుతుందేమో అనుకున్నాం, కానీ బట్ సమ్హో 10,950 లెవెల్స్ అనేది ఒక వరియింగ్ ఫ్యాక్టర్గా కనిపిస్తుంది. పదే పదే ఇప్పటికి నాకు తెలిసి ఒక అట్లీస్ట్ 20 సార్లు ఉన్న ఆ నెంబర్ను క్రాస్ చేసి నిలబడలేక వెనక్కి రావడం చూస్తున్నాము. యాజ్ ఆఫ్ నో 10,890 పాయింట్ దగ్గర నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. ఇవాళ ఇంట్రాడేలో 10,857 పాయింట్ల కనిష్ట స్థాయి కూడా పడిపోయింది 10,951 పీక్ నుంచి. ఓపెనింగే ఇవాళ ఇంట్రాడే హై 25 పాయింట్స్ వరకు రికవర్ అవడం చూస్తున్నాము. అన్నిటికంటే ముఖ్యంగా మిడిల్ స్మాల్ క్యాప్స్లో సెల్ ఆఫ్ బాగా ఉంది. గత వారం మనం ఎలా అయితే 4 డేస్ పాటు వరుసగా మనం అంత ముందు వారం వరుసగా ఎలా మిడిల్ స్మాల్ క్యాప్స్లో భారీ పతనం కనిపించిందో మళ్ళీ అదే సినారియో అదే ట్రెండ్ ఈ వారం కూడా మనం చూస్తున్నాం. ప్రారంభంలో మిడిల్ స్మాల్ క్యాప్ ఇండెక్స్లు 2.5% మేర నష్టపడి ఇవాళ అబ్జర్వ్ చేయవచ్చు. ఒక ఐటీ మినహా దాదాపు అన్ని రంగాల షేర్లలోనూ అమ్మకాల ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంది. ఆటో, ఫార్మా, పిఎస్యూ బ్యాంక్స్, రియాలిటీ రంగ కౌంటర్స్లో సెల్ ఆఫ్ బాగా ఎక్కువగా ఉంది. ఇవాళ గెయినర్స్ జాబితా చూసుకుంటే పెద్దగా మనకేం కనిపించలేదు. ఒక సన్ టీవీ ఒకటే 10% దాకా గెయిన్స్తో ఉంది. అదర్ దాన్ దట్ కొన్ని బాగా బీట్ అండ్ డౌన్ స్టాక్స్ అయినా దిలీప్ బిల్డింగ్ లాంటి స్టాక్స్లో 5% అప్ ఉంది. అలాగే రిలయన్స్ క్యాపిటల్ గత వారం అంత ముందు వారం అంతా బాగా ప్రాఫిట్ బుకింగ్ బాగా సెల్ ఆఫ్ వచ్చింది కాబట్టి వాటిలో కొద్ది బయింగ్ ఇంట్రెస్ట్ వచ్చి ఇవాళ 5% దాకా పెరిగింది. శంకరా బిల్డ్ కానీ 3 అదే కోవాకు చెందినవి. అలా కాకుండా రియల్గా స్ట్రెంగ్త్తో పెరిగిన స్టాక్స్ ఇవాళ ఏం పెద్దగా కనిపించలేదు. సెల్ ఆఫ్ దానికంటే ఎక్కువ ఉంది. డాక్టర్ రెడ్డీస్ 6% డౌన్ ఇవాళ. ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ 5% డౌన్. ఇండియాబుల్స్ హౌసింగ్ 4% పిరమల్ ఎంటర్ప్రైజెస్, యునైటెడ్ స్పిరిట్స్ అండ్ మహీంద్రా అండ్ మహీంద్రా కూడా ఆల్మోస్ట్ 640 లెవెల్స్కి వచ్చేసింది. ఇది కూడా ట్రాక్టర్ సేల్స్కి సంబంధించి గైడెన్స్ చాలా నిరుత్సాహకరంగా ఇచ్చింది. దాంతో మహీంద్రా అండ్ మహీంద్రాలో సెల్లింగ్ వస్తుంది. ఇది కూడా ఒక 4-5% నష్టపోతే గ్రాఫైట్ రిలేటెడ్ స్టాక్స్లో గ్రాఫైట్ ఇండియా 10% డౌన్. మేబీ బిలో 400 రూపీస్కి వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అన్నట్టుగా కనిపిస్తుంది ట్రెండ్. హెచ్ఈజీ కూడా ఒక 6% దాకా నష్టపోయింది. ఇది కాకుండా ఇండియా బుల్స్ గ్రూప్లో మరొక స్టాక్ ఐబీ వెంచర్స్ 10% డౌన్. అపోలో హాస్పిటల్స్ ఈ మధ్యకాలంలో 1100 లెవెల్స్ నుంచి కొద్దిగా పెరిగింది, బట్ అపోలో హాస్పిటల్స్లో మళ్ళీ ఇవాళ సెల్ ఆఫ్ వచ్చింది 10% డౌన్. అండ్ పీసీ జ్యువెలర్స్ 10% డౌన్. థైరోకేర్, ఎక్స్క్యూజ్ మీ, మధ్యకాలంలో థైరోకేర్లో మనం ఆ స్థాయి పతనం ఎప్పుడు చూసి ఉండకపోవచ్చు. ఎందుకంటే థైరోకేర్ కాస్త వీక్ రిజల్ట్ ఇచ్చింది. మేనేజ్మెంట్ బయటకు వచ్చి క్వార్టర్ అండ్ క్వార్టర్ బేసిస్ మీద రిజల్ట్స్ చూడాల్సిన అవసరం లేదు, మంచి రిజల్ట్స్ మంచి గైడెన్స్ రాబోయే రోజుల్లో ఉంది అని చెప్పినప్పటికీ మార్కెట్ మాత్రం అంశాన్ని పట్టించుకోలేదు. వాళ్ళ థైరోకేర్ 10% డౌన్. ఏకంగా హైదరాబాద్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 6% డౌన్. ఎస్టర్ బయో, లారస్ ల్యాబ్స్, విశాఖ కొన్ని క్వాలిటీ నేమ్స్ అన్ని కూడా ఇవాళ సెల్ ఆఫ్ రావడం చూస్తున్నాం. అట్లీస్ట్ 5 నుంచి 10% దాకా స్టాక్స్ అని నష్టపోయి. సో దీన్ని బట్టి మనం మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ఎంత సెల్లింగ్ ఇంటెన్సివ్ అవుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇక అన్లీస్ అలాంటి వ్యూతో అడిగించుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ బోత్ ఆఫ్ యూ. ఏదైతే మనం అంత ముందు వారం లాస్ట్ వీక్ కాకుండా అంత ముందు వారం సెల్ ఆఫ్ ఒక ప్యానిక్ మోడ్ చూసాము, మళ్ళీ ఈ వారం ప్రారంభంలో అలాంటి ట్రెండే కనిపిస్తుంది. ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఏ గ్రూప్ను నమ్మాలి, ఏ స్టాక్ని నమ్మాలంటే ఎవరికి ధైర్యం చేయలేని పరిస్థితి. అట్లీస్ట్ ఏ స్టాక్ నమ్మకూడదు అంటే హెవీ డెట్ ఉన్న కంపెనీస్ని, మేనేజ్మెంట్ ట్రస్ట్ లేని కంపెనీస్ని నమ్మద్దని చెప్పి మనం పదే పదే చెప్పుకుంటూనే ఉన్నాం. బట్ అది కాకుండా ఏ కంపెనీ జోలికి వెళ్లకుండా ఉంటే అట్లీస్ట్ లాస్లను తగ్గించుకోవచ్చు అనే దీనిలో మీరు ఉన్నారు. యా, అంటే ఇట్స్ డిఫికల్ట్ టు యునో స్పెసిఫై ఏ కంపెనీ ఆర్ ఎ సెక్టర్ అండి. ఎందుకంటే కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ అనేవి ఏ కంపెనీలోనే రావచ్చు. అవి మనకి పబ్లిక్ డొమైన్లో ఉండదు నాలెడ్జ్, అది ఆర్ ఫ్యాక్ట్స్ ఆర్ ఫిగర్స్. బట్ కొన్ని కొన్ని అయితే మనకి పబ్లిక్ డొమైన్లో ఉంటాయి. ఎందుకంటే ప్రమోటర్స్ ఎక్కడైతే ప్లెడ్జింగ్ ఎక్కువ ఉందో అది మనకి డెఫినెట్లీ యూనో వెబ్సైట్స్లో దొరికిపోతుంది. సో అటువంటిది, ప్లస్ డెట్ బర్డన్ ఎవరికి ఎక్కువ ఉందో, అండ్ క్యాపిటల్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీలో మనం ఎప్పుడు కూడా షేర్ హోల్డర్కి ఎక్కువ రిటర్న్ రాదు, కాబట్టి మనం అటువంటి కంపెనీలో షేర్స్ కొనుక్కోవడం అంత మంచిది కాదని చెప్పి గతంలో ఫర్ ఎ ఫ్యూ ఇయర్స్, నాట్ ఓన్లీ ఫ్యూ మంత్స్, ఎప్పుడు పదే పదే చెప్తూనే ఉంటాం. ఉదాహరణకి టెలికమ్యూనికేషన్స్ కానివ్వండి, పవర్ జనరేటింగ్ కంపెనీస్ కానివ్వండి, ఇటువంటి వాటి గురించి మనం ఎప్పుడు ఫర్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ వీ బీన్ టాకింగ్. ఎస్పెషల్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్లో కూడా ఒక్కొక్కటి ఆల్మోస్ట్ 50-70%, కొన్ని కేసెస్లో అయితే ఆల్మోస్ట్ 90% కూడా పడ్డాయి. సో ఇటువంటి వాటిల్లో మనకి నేచర్ ఆఫ్ ది ఇండస్ట్రీ తెలుసుకోవడం చాలా ముఖ్యమని గతంలో చెప్తున్నాం. ఇప్పుడు ఏమి కొనద్దు అంటే వీ కెనాట్ స్పెసిఫై అండి, ఈ గ్రూప్ కానివ్వండి, ఈ సెక్టర్ కానివ్వండి, ఈ కంపెనీ కానీ కొనద్దు అని చెప్పి. బట్ ఎక్కడైతే ఆల్రెడీ పబ్లిక్ డొమైన్లో మనకి నాలెడ్జ్ ఉందో, ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ బయటకు వచ్చాయో, అవి కరెక్ట్ అయినాయి కదా, కాబట్టి లోలో ఉన్నాయి అని చెప్పి చాలామంది
కొద్దిగా ఆశతో అవి కొంటారండి. అటువంటి మిస్టేక్స్ మాత్రం చేయొద్దు, బికాస్ దిస్ ఇస్ నాట్ ద ఎండ్. ఇక్కడి నుంచి ఇంకా కిందికి పోతాయా చెప్పలేం మనం, వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు, చిన్న చిన్న ట్రేడింగ్ బౌన్సెస్ ఉండొచ్చు. ఎందుకంటే 10 రూపాయలు షేర్ ఏదైనా కానీ 3 రూపాయలకి 2 రూపాయలకి పడిపోతే, 2 రూపాయల నుంచి 3 రూపాయలకి పెరిగినా మనకి రూపాయే అక్కడ ప్రాఫిట్ కనిపిస్తుంది, కానీ పర్సంటేజ్ రిటర్న్ 50% ఉంటుంది. సో అలా చాలామంది ల్యూరిన్ అయ్యి బాగా బీట్ అండ్ డౌన్ స్టాక్స్లో బయింగ్కి వెళ్ళాలని చెప్పి ఆలోచిస్తుంటారు. అటువంటివి మాత్రం చేయొద్దని చెప్తానండి. స్పెసిఫికలీ కంపెనీ సెక్టర్ కాకుండా బీట్ అండ్ డౌన్ స్టాక్ కదా, మంచి నేము, ఇది పెరక్కపోతుందా అనే ఆలోచనతో మాత్రం డెఫినెట్లీ కొనద్దని చెప్తానండి. సో మీరు ఎలాంటి ట్రేడింగ్ వ్యూతో ఉన్నారు? ఎందుకంటే ఇవాళ క్వాలిటీ స్టాక్స్ కూడా పడ్డం చూస్తున్నాం. ఈవెన్ డాక్టర్ రెడ్డీస్ 6% డౌన్, థైరోకేర్ లాంటివి, లారస్ ల్యాబ్స్ లాంటివి, అడ్వాన్స్ ఏం చేయమంటే ఎటు పడుతుంది, బట్ స్టిల్ కొద్ది గొప్ప 160 లెవెల్స్ దగ్గర ఆగింది. అలాంటి స్టాక్ కూడా పడుతుంది. మహీంద్రా అండ్ మహీంద్రా ఫర్ ద మ్యాటర్ ఇవాళ 4-5% దాకా నష్టపోతుంది. పిరమల్ ఒక 4% డౌన్. సో ఎలాంటి ట్రేడింగ్ స్ట్రాటజీస్ ఈ పాయింట్ ఆఫ్ టైం వర్కౌట్ చేసుకోవచ్చు? ఎనీ స్పెసిఫిక్ స్టాక్స్ ఈ టైంలో కనిపిస్తున్నాయి? అంటే ముందు మార్కెట్స్ కానీ గమనిస్తే మనకి ఈరోజు డే అంతా కూడా కొంచెం ఓపెనింగ్ నుంచి కరెక్ట్ అవుతూ వచ్చింది. అయితే లాస్ట్ ఒక 1 అవర్ బ్యాక్ కొంచెం రికవరీ వచ్చింది. మళ్ళీ లాస్ట్ ఒక 15-20 మినిట్స్గా మళ్ళీ ఒక డౌన్ ట్రెండ్ అనేది మా నిఫ్టీలో కనపడుతుంది. అయితే మనం పదే పదే చెప్తూనే ఉన్నాము, ఈవెన్ బ్రేక్అవుట్ వచ్చిన టైంలో కూడా మళ్ళీ అది నిఫ్టీ 11,000 పైన సస్టైన్డ్ అయ్యి 1 or 2 డేస్ మళ్ళీ ఇమీడియట్గా దాని బిలో రావడము, తర్వాత 10,950 బిలో కూడా నిఫ్టీ రావడం చూసాము. అటు ఇండెక్స్ పరంగా కూడా వీక్ అయింది. స్టాక్స్ అయితే ఎప్పుడూ మనకి చాలా వరకు మెజారిటీ స్టాక్స్, 95% స్టాక్స్ అన్నీ కూడా వీక్ అయినాయి మనం పదే పదే చెప్తూనే ఉన్నాము. ప్రస్తుతం కూడా పెద్దగా మార్కెట్లో ఏం స్ట్రెంత్ లేదండి. ఒకవేళ నిఫ్టీ ఆర్ బ్యాంక్ నిఫ్టీ సస్టైన్ కావచ్చేమో, బట్ స్టాక్స్ మాత్రం యాజ్ యూజువల్గా పడడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇంతకుముందు మీరు మెన్షన్ చేసినట్టుగా ఇన్ని రోజులు అసలు ఏమాత్రం పెద్దగా పడకుండా హోల్డ్ చేస్తున్న స్టాక్స్ లైక్ థైరోకేర్ లాంటివి, ఈవెన్ అపోలో హాస్పిటల్ 10% అది, థైరోకేర్ ఒక 9% దాకా కరెక్ట్ కావడం చూస్తున్నాము. సో ఇవన్నీ ఏంటంటే ఇటువంటి సిగ్నల్స్ అంటే మరి మార్కెట్స్లో మరింత కిందకి రాకపోయిన స్టాక్స్లో మరింత సెల్లింగ్ అనేది ఇండికేట్ చేస్తాయి. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ జోలికి మంచి క్వాలిటీ స్టాక్స్ అయినా సరే, రిజల్ట్ మంచి స్టాక్స్ మంచి పోస్ట్ చేసిన కంపెనీ అయినా సరే ప్రస్తుతానికి అవాయిడ్ చేయండి, కొన్ని రోజులు వెయిట్ చేయమంటాను. ఇంకా నిఫ్టీ పరంగా విషయానికి వస్తే నేను కూడా 10,820 ఆ లెవెల్ దాకా రావచ్చు. అటు బ్యాంక్ నిఫ్టీ కూడా పర్లేదు, కొంచెం స్టడీగానే ఉందని చెప్పచ్చు, బట్ ఏదైనప్పుడు కూడా సెల్ అని ర్యాలీస్ అంటాను. ప్రస్తుతానికి సెల్ చేయడానికి అనుకూలంగా ఉన్న స్టాక్స్లో గతంలో లాస్ట్ వీక్లో రికమెండ్ చేసిన రేమండ్స్ ఏదైతే ఉందో అది సెల్లింగ్ అని చెప్తాను. తర్వాత ఎస్కార్ట్స్ ఒకటి మనం గతంలో సెల్లింగ్ కాల్ ఇవ్వడం జరిగింది, అది కూడా బాగా వీక్ ఉంది, దాన్ని కూడా ర్యాలీస్లో సెల్ చేసుకోవచ్చు. ఇప్పుడే కాదండి, కొంచెం ర్యాలీస్ వచ్చినాక. తర్వాత జూబ్లెంట్ ఫుడ్ అండి, లాస్ట్ ఫ్యూ డేస్గా న్యూస్లో ఉంది. అయితే ఈరోజు ఇది వీక్ ఫస్ట్ టైం అనమాట, ఒకరోజు 9% పడి మళ్ళీ అక్కడి నుంచి రికవర్ అయింది, రికవరీ 2 రోజులు రికవరీ పాత్లో ఉంది. బట్ మళ్ళీ స్టాక్ 1340 నుంచి 1350 ఆ లెవెల్లో దీనికి రెసిస్టెన్స్ ఉంది. కాబట్టి దీన్ని ఒక పొజిషనల్ ట్రేడర్స్ 13 క్లోజర్గా 4250 అక్కడికి వచ్చినప్పుడు సెల్ చేయమంటాను. 1380 ఆ లెవెల్ స్టాప్ లాస్ పెట్టుకుంటే రానో రోజుల్లో ఇది 1240 నుంచి 1250 లెవెల్స్ని మళ్ళీ ఇంకొకసారి రీటెస్ట్ చేసే అవకాశం ఉంది. మెటల్స్ యాజ్ యూజువల్ అండి, మెటల్స్ మీద నేను షార్ట్ టర్మ్ విగ్గా ఉంటాయని అనుకుంటున్నాను, వాటిలో కూడా సెల్ చేయమంటాను. ఈవెన్ ఆటోమొబైల్లో కొన్ని కొన్ని స్టాక్స్, ఎంఎన్ఎం, ఎస్కార్ట్స్ లాంటివి, ఈవెన్ టీవీఎస్ ఎలక్ట్రానిక్స్ అండి, ఇది కూడా పొజిషనల్ ట్రేడర్స్ బాగా కరెక్ట్ అవుతుంది ఈ మధ్య, దీన్ని కూడా ఎవరి ర్యాలీలో కూడా సెల్ చేయమంటారు. ఫైన్, అది టెక్నికల్ వ్యూ. కొంతమంది కాలర్స్ లైన్లో ఉన్నారు. ఫస్ట్ కాలర్ కర్నూల్ నుంచి చౌదరి. హలో, అడగండి చౌదరి గారు. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి, చెప్పండి. సార్ నా దగ్గర ఎస్ బ్యాంక్ షేర్స్ ఉంది సార్, 240 రూపీస్ లో బై చేశాను. ఓకే సార్, వాటిని ఇప్పుడు ఎవరేజ్ చేసుకోమంటారా? నెక్స్ట్ అలానే ఏబీ క్యాపిటల్ కేఓసీఎల్ సార్, ఈ టైంలో ఎంటర్ అవ్వచ్చు సార్? ఓకే, ఫస్ట్ ఎస్ బ్యాంక్ 240 తీసుకున్నారు. ఇప్పుడు ఎస్ బ్యాంక్ మీరు ఇప్పుడే యావరేజ్ చేయకండి, ఉన్న పొజిషన్ అయితే హోల్డ్ చేయండి. ఇమీడియట్గా బౌన్స్ అయినా కూడా ఇది రీసెంట్గా ఏంటంటే 240 దాకా మొన్న జస్ట్ ఒక ఫ్యూ డేస్ బ్యాక్ 240 వచ్చి ఎంత ఫాస్ట్గా పడిందో మీరే చూసుంటారండి. ఇంటర్డేలో 244 అనుకుంటా హై, వితిన్ డేస్లో మళ్ళీ స్టాక్ పడిపోయింది. దీనికి డిహెచ్ఎఫ్ఎల్ ప్రధాన కారణం అండి, డిహెచ్ఎఫ్ఎల్ ఎక్స్పోజర్ ఉండడం కారణంగా ఈ స్టాక్లో మళ్ళీ కరెక్షన్ అనేది స్టార్ట్ అయింది, కొత్త మేనేజ్మెంట్ వచ్చింది. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం ఈ స్టాక్ని మీరు యావరేజ్ చేసుకోండి. అయితే ఈరోజుకి అని కాకుండా కరెక్షన్స్లో యావరేజ్ చేసుకోమంటారు. ఎక్కడ యావరేజ్ చేసుకోవాలి అంటే నేను కూడా క్లోజర్గా 160-170 మధ్యలో ఇది బాటమ్ అవుట్ కావచ్చు, ఆ లెవెల్లో మీరు యావరేజ్ చేయండి.
ఏబీ క్యాపిటల్లో ఇప్పుడే ఇంతకుముందు మనం ప్రోగ్రామ్ స్టార్టింగ్ ముందు మనం మెన్షన్ చేసామండి, మిడ్ క్యాప్ స్టాక్స్కి దూరంగా ఉండండి అని చెప్పాము. ఏబీ క్యాపిటల్ కూడా ఇది 52 వీక్ లోకి హిట్ అవుతున్న స్టాక్, రోజు రోజుకి వీక్ అవుతున్న స్టాక్ అండి. ఇంకా మరింత వీక్ అయ్యి 60 లెవెల్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఆదిత్య బిర్లా క్యాపిటల్ని మీరు బయ్యింగ్ అయితే అవాయిడ్ చేయమని చెప్తారు. సో మీరు చెప్పిన రెండు స్టాక్స్ ఏబీ క్యాపిటల్, కుద్రేముఖ్ రెండు బాగా స్పెక్యులేటివ్ కౌంటర్స్ అండి. సో దానికి తగ్గట్టు మీ నేషన్ తీసుకోండి. గుంటూరు నుంచి అచ్యుత్ మరో కాలం అడగండి. అచ్యుత్ హలో. హలో సార్, క్వశ్చన్ అడగండి. వినిపిస్తుంది అచ్యుత్ సార్? నమస్తే అండి. నమస్కారం, చెప్పండి సార్. ఎన్సీఎల్ సిమెంట్ నాగార్జున సిమెంట్ 300లో కొన్నాం సార్, కేసు గారిని అడుగుతున్నాము, దాని పరిస్థితి ఏంటి సార్? సో సిమెంట్ ప్యాక్ అంతా కూడా వీక్ అవుతుంది. ఇప్పుడు ఒకటే ఎన్సీఎల్ ఇండస్ట్రీస్ విషయానికి వస్తే ఇప్పుడు చేయాల్సింది ఏం లేదండి, హోల్డ్ చేయడం ఒకటే చేయాల్సిందండి. అంతకుమించి ఇప్పుడు మిడ్ క్యాప్లో మనం ప్రతి ప్రోగ్రాంలోనూ చెప్తూనే ఉన్నాం, మిడ్ క్యాప్లో అసలు బయింగ్ లార్జ్ క్యాప్ స్టాక్సే జస్ట్ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే మీకు ఎంఎన్ఎం లాంటి స్టాక్ అంటే ఎంఎన్ఎం మీద చాలా మంది చాలా హోప్ పెట్టుకున్నారు, ఇది బాగా ఈవెన్ మంచి రిటర్న్స్ రావచ్చు అనే ఉద్దేశంతో లాస్ట్ ఒక 3 నెలల నుంచి కానీ ట్రెండ్ కానీ గమనిస్తే ఇది 900 నుంచి ఇప్పుడు 640 లెవెల్స్కి వచ్చింది. ఈ విధంగా ప్రధాన కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఇండెక్స్ స్టాక్స్ అవి కూడా మనకి సస్టైన్ కాలేని పరిస్థితి ఉంది. అటువంటిప్పుడు ఇటువంటి చిన్న చిన్న కంపెనీస్, మినీ కంపెనీస్ అండి, మినీ సైజ్ కంపెనీస్ అని చెప్తాం వీటిల్ని, ఇవి ఇప్పట్లో పెరగవండి, ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇవి ఇవన్నీ కూడా పెరగాలి అంటే నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ అయినాక, ఎలక్షన్స్ అయిపోయినాక కొంచెం ఎకానమీ పుంజుకునే టైంలో మాత్రమే ఈ స్టాక్స్ అనేవి పెరుగుతాయి. ఫండమెంటల్స్ పరంగా బాగానే ఉందండి, ఒకప్పటికి ఇప్పటికి ఎన్సీఎల్ ఇండస్ట్రీస్ బాగానే ఇంప్రూవ్ అయింది. ఈవెన్ రీసెంట్గా చూసుకుంటే మనకి సిమెంట్ కంపెనీస్ ఏసీసీ లాంటివి, అల్ట్రాటెక్ డిసప్పాయింట్మెంట్ చేసిన ఏసీసీ లాంటివి మంచి రిజల్ట్ పోస్ట్ చేసింది. ప్రస్తుతానికి ఈ స్టాక్ని హోల్డ్ చేయండి, ఇంకా ఇది రిజల్ట్ అనౌన్స్ చేయలేదు. నేను కూడా ఈవెన్ 100 బిలో వచ్చినా ఆశ్చర్యపోయిన అవసరం లేదు. ఈ స్టాక్ అయితే షార్ట్ టర్మ్ వీక్ ఉంది. ఒక ఇన్వెస్ట్మెంట్కి అయితే మీరు ఒక 2-3 ఏళ్ళ ఉద్దేశం ఉంటే బిలో 100 వచ్చినప్పుడు మీరు ఇంకొంత యావరేజ్ కూడా చేసుకోండి. మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు అపర్ణ వన్న సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమంలో చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్ట్. మరో కాలర్ ఉన్నారు పూణే నుంచి, కుమార్. అడగండి కుమార్. సార్, ఫెడరల్ బ్యాంకు 87 లో 2000 షేర్స్ బై చేశాం. ఓకే, షార్ట్ టర్మ్ కెళ్ళి తీసుకున్నాం. అది యునైటెడ్ బ్యాంకు 12 రూపీస్ లో 2000 షేర్స్ బై చేసాం సార్, లాంగ్ టర్మ్ కెళ్ళి. యునైటెడ్ బ్యాంక్ పెద్దగా లాంగ్ టర్మ్ మీరు హోల్డ్ చేసిన పెద్ద ఫలితం ఉండే అవకాశం లేదేమో. ఫెడరల్ బ్యాంక్ 2000 షేర్స్ అట్ 87. అండి ప్రస్తుతానికి మీరు మీరు షార్ట్ టర్మ్ అంటున్నారు కాబట్టి ఒకటండి, ఫెడరల్ బ్యాంకు ఓకే ఒక ఇన్వెస్ట్మెంట్కి అయితే ఫెడరల్ బ్యాంక్ని హోల్డ్ చేయమని చెప్తాము, బట్ ఓవరాల్ మార్కెట్ కండిషన్ బాగాలేదు అండి, అది మీరు గమనించాలి. షార్ట్ టర్మ్ అనేది ఇప్పుడున్న మార్కెట్లో ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా కరెక్ట్ కాదు. రీసెంట్గా ఇది 98 దాకా వెళ్ళిందండి, 98 దాకా వెళ్ళి మళ్ళీ 83 దగ్గర ప్రస్తుతానికి ఇది ట్రేడ్ అవుతుంది. మీరు ఇస్తే మీకు అదృష్టం బాగుండి, నెక్స్ట్ ఒక ఫ్యూ కపుల్ ఆఫ్ వీక్స్లో వచ్చిందంటే మీరు కళ్ళు మూసుకొని అమ్మేసేసేయండి అండి. మీరు ఇప్పుడున్న లెవెల్స్ కన్నా ఇంకా కిందకి రావడానికి అవకాశాలు ఉన్నాయి. నేను అనుకోవడం 82 అనేది దీనికి చాలా స్ట్రాంగ్ సపోర్ట్ జోను, అది బ్రేక్ అయితే మళ్ళీ 76 దాకా రావచ్చు. స్లో అండ్ స్టడీగా ఉంటుంది, పర్లేదు. బిలో 70 దగ్గర, బిలో 80 దగ్గర, 80 లోపల కొంచెం స్టడీగానే ఉండొచ్చు ట్రెండ్, బట్ ఇమీడియట్ ట్రెండ్ మాత్రం పెరిగే అవకాశాలు లేదండి. కాబట్టి మీరు ర్యాలీస్లో స్టాక్ నుంచి ఎగ్జిట్ కానీ షార్ట్ టర్మ్కి. ఒక ఇన్వెస్ట్మెంట్కి అయితే డెఫినెట్గా హోల్డ్ చేయమంటాను, ఇంకా కావాలి అంటే మీరు యాడ్ కూడా చేసుకోవచ్చు మంచి కరెక్షన్స్లో. యునైటెడ్ బ్యాంక్ గురించి చెప్పాల్సింది ఏంటంటే, మీరు 12 రూపాయలు కొన్నారు, ఆ 12 రూపాయలు వచ్చింది అంటే ఇది కూడా కళ్ళు మూసుకొని మీరు అమ్మేసేసుకోండి. దీంట్లో ఎటువంటి పరిస్థితుల్లో ఎవరు చేయకండి, ఇది మరింత వీక్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. వీరాస్వామి మరొక కాలం. హలో సార్, వీరాస్వామి మాట్లాడుతున్నాను పూణే నుంచి. చెప్పండి వీరాస్వామి గారు. సార్, నాకు ఇప్పుడు ఎన్పిఎస్ లోని 50,000 ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నానండి. ఇప్పుడు రైట్ టైమా కాదు ఇప్పుడు నాకంటే, ఇప్పుడు ట్యాక్స్ సేవింగ్ కోసం అండి. ఓకే, అంటే మీకు మీకు ఇది కాక మీకు వేరే ఆప్షన్స్ వీటిలో మిగిలిన సెక్షన్ 80C అది కాకుండా అడిషనల్ గా ఎన్పిఎస్ లో 50,000 క్లెయిమ్ చేద్దాం అనుకుంటున్నారా? చేయొచ్చు. ఇంకా మిగిలిన ఆప్షన్స్ అన్ని డ్రై అయిపోయిన తర్వాత వీళ్ళకి వచ్చినట్టున్నారు మీరు. సో మీరు అందులో కూడా ఈ ఐసిఐసిఐ, ఎల్ఐసి ఒక 3-4 ఆర్గనైజేషన్స్ చేస్తున్నట్టున్నాయి. కొద్దిగా నాకు ఉన్న అవగాహన వరకు ఐసిఐసిఐ బాగా పర్ఫామ్ చేస్తుందని విన్నాను నేను. సో ఒకసారి
ఎవరైనా ట్యాక్స్ కన్సల్టెంట్ ఆర్ఎల్స్ పర్సనల్ ఫైనాన్స్ ఎక్స్పర్ట్ ఎవరైనా కనుక్కుంటే మేబీ దాని గురించి మీకు బాగా బెస్ట్ ఐడియా ఇవ్వచ్చేమో. యాజ్ ఫార్ యాజ్ మైనారిటీస్ కన్సర్న్ కొద్దిగా ఐసీఐసీ ప్రొడెన్షియల్ వాళ్ళది బెటర్గా పర్ఫామ్ చేస్తుంది విన్నాను నేను. సురేష్ మరో కాలర్ ఉన్నారు, అడగండి సురేష్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి సార్. నేషనల్ అల్యూమినియం అశోక్ లేలాండ్ ఓకే 250 షేర్స్ ఉన్నాయి ఓకే. అశోక్ లేలాండ్ లాంగ్ టర్మ్ పెట్టుకున్నాం. నేషనల్ అల్యూమినియం చాలా తగ్గి 60 రూపీస్ లో మీరు ఏప్రిల్ లో తీసుకున్నారు నేషనల్ అల్యూమినియం 60 ఓకే. నాలుకోండి అశోక్ లేలాండ్. యా ఐ థింక్ రెండు కూడా మంచి స్టాక్స్ అండి. అశోక్ లీలాండ్ అంటే జనరల్లీ మనకి ఆటోమొబైల్ స్టాక్స్ అన్నీ కూడా బాగా పడ్డాయి రీసెంట్లీ. అశోక్ లీలాండ్కి స్పెసిఫిక్లీ ఆయన వినోద్ దాసరి అనే సీఈఓ గారు ఇంకా నెక్స్ట్ ఐ థింక్ 1 మంత్ ఉందండి. దాని తర్వాత ఐ మీన్ హీ విల్ నాట్ బీ ఎనీ మోర్ ద సీఈఓ ఆఫ్ అశోక్ లీలాండ్. సో కాబట్టి స్టాక్ స్పెసిఫిక్ అదొకటి మధ్యలో నెగిటివ్గా ప్లే చేసింది. బట్ ఓవరాల్ కమర్షియల్ వెహికల్ సేల్స్ కూడా అంత ఆశించినాక లేవు మంత్ ఆన్ మంత్. బట్ కంపెనీ పరంగా ఇట్స్ డీసెంట్ స్టాక్ అండి. ఆల్మోస్ట్ 125+ నుంచి అది కరెక్షన్ అయింది కాబట్టి ఐ థింక్ కరెంట్లీ ఉంచండి. నాల్కో కూడా ఇట్స్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ అల్యూమినియం. రీసెంట్లీ వేదాంతకి కొన్ని కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ అవన్నీ వచ్చాయి కానీ బట్ ఐ థింక్ నాల్కో ఈజ్ ఆల్సో ఎ గుడ్ స్టాక్ టు ఓన్. అంటే మనకి మెటల్ స్టాక్స్ అంత పర్ఫార్మెన్స్ ఉండకపోవచ్చు నెక్స్ట్ 1-2 ఇయర్స్లో కూడా, బట్ ఈ రేట్లో మాత్రం అమ్ముకోవడం అంత ఉత్తమం కాదు కాబట్టి హోల్డ్ చేయండి. వరంగల్ నుంచి వసంత మరకాల. అడగండి వసంత గారు. సార్ నాది ఒకటి అనంతరాధు ఉంది, మ్యాన్ ఇన్ఫ్రా ఉంది సార్ ఓకే. సార్ అది మ్యాన్ ఇన్ఫ్రా వచ్చేసి 64 లో ఉంది సార్. అనంతరాధు వచ్చేసరి అది కూడా అంతే సార్, ఆల్మోస్ట్ 59 అట్లా ఉంది సార్. దాన్ని అంటే లాంగ్ టర్మ్ కోసం ఉంచుకోవచ్చా లేకపోతే ఎలా అని. గొప్ప స్టాక్స్ అయినా లాంగ్ టర్మ్ కోసం ఉంచుకుంటే రిటర్న్స్ అయినా రావచ్చా అనంతరాజ్ అండి మ్యాన్ ఇన్ఫ్రా? నో, నాట్ ఎ గుడ్ ఐడియా అండి. ఐ థింక్ మీకు ఉన్న దాంట్లో కూడా మీరు షిఫ్ట్ అయ్యి ఆల్మోస్ట్ మార్కెట్ లో టాప్ ఆఫ్ ద లైన్ అంటే ఫ్రంట్ లైన్ స్టాక్స్ బాగా పడే అవకాశం నెక్స్ట్ 1-2 మంత్స్లో ఉంది. అంటే ఒక 10-12 స్టాక్స్ తప్పించి చాలా మటుకు పడ్డాయి. బట్ రాబోయే 1-2 మంత్స్ లోపల ఎలక్షన్స్ లోపల ఈవెన్ ఫ్రంట్ లైన్ స్టాక్స్ పడే అవకాశం ఉంది కాబట్టి ఇటువంటి చిన్న చిన్న స్టాక్స్ నుంచి మీరు లాస్ అయినా ఒకవేళ లాస్ బుక్ చేసి ఫ్రంట్ లైన్ స్టాక్స్లో మేబీ హెచ్డిఎఫ్సి ట్విన్స్ కానివ్వండి, బజాజ్ ట్విన్స్ కానివ్వండి, ఎల్ఎన్టి, రిలయన్స్, ఇవన్నీ చెప్తున్న ఉదాహరణ పేర్లు, టీసీఎస్, ఇటువంటి వాటిలో ఉండండి. ఎప్పుడైనా రీటైల్ వాళ్ళు మాత్రం చిన్న చిన్న స్టాక్స్లో ఒకవేళ కొద్దిగా హై ప్రైస్లో కొని ఇరుక్కుంటే మాత్రం ఎగ్జిట్ దొరకదండి, లాస్ బుక్ చేయాలి. డెఫినెట్లీ మనకి సైకలాజికలీ ఎంత మనం బుక్ చేయకుండా ఉన్నా కానీ ఎక్కువ లాసెస్ అవుతాయి కానీ అంత ఇమీడియట్లీ రికవర్ అయ్యే స్టాక్స్ మాత్రం కాదు. ఖమ్మం నుంచి సరిత రకాలు. హలో, అడగండి సరిత గారు. ఇది టాటా స్టీల్ ఫిబ్రవరి ఫ్యూచర్స్ లో ఇవాళ వచ్చిన ర్యాలీలో సెల్ చేయొచ్చండి. టాటా స్టీల్ సెల్ చేద్దాం అనుకుంటున్నారు అంతే కదా? సెల్ చేద్దాం అనుకుంటున్నానండి ఫిబ్రవరి ఫ్యూచర్స్ లో. ఓకే, మంత్ ఫ్యూచర్స్ టాటా స్టీల్ సెల్లింగ్ ఆపర్చునిటీ ఉందా? ప్రస్తుతానికి సెల్ చేయండి అండి, సెల్ చేయొచ్చు. ఓవరాల్గా సెల్లింగ్కి మీకు చాలా స్టాక్స్ ఇంతకుముందు నేను చెప్పినట్టుగా సెల్లింగ్కి అనుకూలంగా ఉన్నాయండి. మీరు సెల్లింగ్ అయితే చేయండి. అయితే రిజల్ట్ వీళ్ళు ఎప్పుడు అనేది నాకు ఇంకా తెలియదండి. రిజల్ట్ ముందు ఒక ర్యాలీ రావచ్చేమో బాగా పడింది కాబట్టి అది చూసుకోండి. బట్ ఓవరాల్ ట్రెండ్ అయితే టాటా స్టీల్ ఇంకా వీక్ వికెట్ మీదే ఉంది. నేను కూడా 460 లెవెల్ ఆల్రెడీ రీసెంట్గా వచ్చింది, అది కూడా బ్రేక్ కావచ్చు. బట్ పొజిషనల్ ట్రేడింగ్ పరంగా ఒక ర్యాలీ వచ్చినా కూడా సస్టైన్ కాదు. ఇప్పుడే మనం చూసాం మార్కెట్ ఈరోజేనా, ఓకే రిజల్ట్ ఉన్నాయి కాబట్టి నా ఉద్దేశం ప్రకారం రిజల్ట్ చూసుకోండి. రిజల్ట్ చూసుకొని మీరు సెల్లింగ్ పొజిషన్ తీసుకోండి. 480 బిలో కంటిన్యూగా ట్రేడ్ అయితే స్టాక్ వీక్గానే ఉండొచ్చు. తర్వాత మార్కెట్ కూడా చూసుకుంటే మనకి ఇప్పుడు మళ్ళీ వీక్గా అయిపోయిందండి. జస్ట్ ప్రోగ్రామ్కి ముందు కొంచెం స్ట్రాంగ్ ఉన్నది. ఇప్పుడు రెండు స్టాక్స్ రిలయన్స్ ఒకటి, ఎస్బీఐ రెండు కూడా వీక్ అవుతున్నాయి కాబట్టి ఓవరాల్ మార్కెట్ అయితే వీక్ ఉంది కాబట్టి సెల్ అండ్ రాలీస్ అంట. రిజల్ట్ ఫ్రైడే రోజు ఇచ్చినట్టున్నారు టాటా స్టీల్ రిజల్ట్స్ ఇచ్చింది. 54% ప్రాఫిట్స్లో జంప్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్లో 1753 crores ఆఫ్ నెట్ ప్రాఫిట్ని కంపెనీ ప్రకటించింది. ఇందులో చూడండి, అందులో ఒక మెయిల్ నేను తీసుకుంటాను. రవి అడుగుతున్నారు, సువెన్ 200 స్టాక్స్ అంటే 195లో తీసుకున్నారు, హోల్డర్ ఎగ్జిట్ సువెన్ లైఫ్. ఈ మధ్యకాలంలో వాళ్ళ డిమెర్జర్ కంపెనీ బిజినెస్ చేయడం వల్ల కొద్దిగా స్పట్ కూడా వచ్చింది సువెన్ లైఫ్లో. ఐ థింక్ ఇవి కూడా స్మాల్ క్యాప్ స్టాక్స్ అండి. బేస్ బిజినెస్కి ఐ థింక్ ఇట్స్ ఓకే. రీసెంట్ టైమ్స్లో 180 దాకా వెళ్ళి అరౌండ్
40-50 rupees దాకా అట్లా ఈ రేంజ్లోనే ఉంటుందండి. కాబట్టి డెఫినెట్లీ ఐ థింక్ ఒకసారి యూనో 225-250 రేంజ్లో ఒకసారి అమ్మాలండి. మళ్ళీ ఏమన్నా పడితే యూ కెన్ గో అహెడ్ ఇన్ బేస్ బిజినెస్ అండ్ రాబోయే ఎక్స్పాన్షన్ వ్యూలో పెట్టుకుంటే మాత్రం ఐ థింక్ ఇట్స్ ఫెయిర్లీ ప్రైస్డ్ అనే చెప్పాలి. సో యూ కెన్ కమ్ అవుట్ వన్స్ అండ్ దెన్ బైట్ అట్ ఎ లేటర్ స్టేజ్. రిజల్ట్ మనకి ఆల్రెడీ అనౌన్స్ చేశారని నేను ఇప్పుడు చూస్తున్నాను. రిజల్ట్ పరంగా బాగానే వచ్చాయండి. మరి ముఖ్యంగా ప్రాఫిట్స్ మార్జిన్స్ అనేది బాగా టాప్ లైన్ కన్నా మనకి బాటమ్ లైన్ అనేది చాలా స్ట్రాంగ్గా పెరిగాయి. బట్ ఏదేమైనప్పటికీ ఆ స్టాక్ అయితే అంటే మామూలుగా ఇదే రిజల్ట్ కానీ బుల్ మార్కెట్లో వచ్చుంటే నేను అనుకోవడం ఒక 4-5% 6% దాకా స్టాక్ పెరగాల్సిందండి. బట్ అట్లా పెరగలేదు కాబట్టి 480 బిలో కంటిన్యూగా ట్రేడ్ అవుతుంది కాబట్టి ఓవరాల్గా స్టాక్ అయితే వీకే ఉంది. కాబట్టి రిజల్ట్ బాగా ఇచ్చారు కాబట్టి కొంచెం స్ట్రాంగ్ ఉండొచ్చేమో 1-2 రోజులు. బట్ ట్రెండ్ మాత్రం వీక్గానే ఉందండి. లేదా మీరు రిజల్ట్ బాగున్నాయని అనుకుంటే వేరే స్టాక్ వైపైనా మీరు సెల్లింగ్ ఆపర్చునిటీస్ ఉన్నాయండి. ప్రస్తుతానికి వెంకటేష్ అడుగుతున్నారు డిఎల్ఎఫ్ అని ఇప్పుడు ఈ లెవెల్లో సెల్లింగ్ ఆపర్చునిటీ ఉందా అండ్ లెవెల్స్ ఏమైనా సజెస్ట్ చేస్తారు డిఎల్ఎఫ్ సెల్లింగ్? డిఎల్ఎఫ్ విషయానికి వస్తే సెల్ చేసుకోవచ్చు అండి. 156 ఆ లెవెల్ దాకా రావచ్చు. మీకు ప్రస్తుతం లెవెల్స్లో సెల్ చేసి హోల్డ్ చేయండి. ఇప్పుడు ఒకటి ఒక సెల్ చేసినాక 1-2 రూపాయలు పెరిగినా కూడా కంగారు పడకుండా హోల్డ్ చేయగలిగితే మళ్ళీ స్టాక్ ప్రైసెస్ అనేది కిందకే వస్తున్నాయి బై అండ్ లార్జ్ మెజారిటీ స్టాక్స్లో. కాబట్టి ప్రస్తుతానికి సెల్ చేసుకొని 166 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోండి. నెక్స్ట్ 156 టార్గెట్గా మనకి అనుకోవచ్చు అండి. శ్రీనివాసరావు మెయిల్ చేస్తున్నారు అశోక్ లేలాండ్ 110 రూపీస్లో తీసుకున్నట్టు 1000 షేర్స్, అలాగే జేకార్ప్ 180 రూపీస్లో 2000 షేర్స్ తీసుకున్నారు. యావరేజ్ చేసుకోవచ్చా అలా సహ హోల్డ్ చేయొచ్చు? అశోక్ లేలాండ్ 110, జేకార్ప్ 180. అశోక్ లేలాండ్ ఇందాక చెప్పామండి. ఐ థింక్ యావరేజ్ చేయొద్దు ఇప్పుడైతే అది ఉంచండి. బట్ జేకార్ప్ ఐ డోంట్ థింక్ యూ షుడ్ అండి. ఏదైనా ట్రేడింగ్ బౌన్స్ వస్తే మాత్రం జేకార్ప్ లాంటి షేర్స్ లోంచి బయటకు వచ్చాయి. ఓకే, మరొక మెయిల్ గంగా భవానీ అడుగుతున్నారు క్యాస్ట్రాల్ 1 ఇయర్ కోసం పిక్ చేసుకోవచ్చా? క్యాస్ట్రాల్ నాట్ ఎ గ్రేట్ ఐడియా అండి. క్యాస్ట్రాల్ లూబ్రికెంట్ ఆయిల్స్లో దో ఇట్స్ ఎ మల్టీనేషనల్ కంపెనీ అండ్ ఏ ప్రీమియం కంపెనీ, బట్ లాస్ట్ 10 ఇయర్స్లో చూసుకుంటే అంతగా షేర్ హోల్డర్ వెల్త్ ఏం క్రియేట్ చేసిన కంపెనీ కాదండి. జనరలీ ఆ సెక్టర్ కూడా చాలా డౌన్వర్డ్ ట్రెండ్లో ఉంది. అంటే మనకి రీసెంట్ టైమ్స్లో కొద్దిగా యూనో మూవింగ్ ఓవర్ టు ఈ వెహికల్ సెక్షను, సో ఇంటర్నల్ కంబస్టన్ ఇంజన్ బేసికలీ ఈజ్ ఆన్ ద వే అవుట్ అని మనం అనుకున్న రోజుల్లో క్యాస్ట్రాల్ ఈజ్ ఏ లూబ్రికెంట్ ఆయిల్ కంపెనీ. కాబట్టి ఆ సెక్టరే కొద్దిగా వీక్ అయ్యే అవకాశం ఉంది. ప్రాఫిట్ మార్జిన్స్ డెఫినెట్లీ పడ్డాయండి. కాంపిటీషన్ కూడా బాగా ఎక్కువైంది. డెఫినెట్లీ మీరు కొనదలుచుకుంటే మాత్రం వేరే కంపెనీస్లో ఏదైనా కొన్న క్యాస్ట్రాల్ ఈజ్ నాట్ ఎ గుడ్ బెట్ ఫర్ 1 ఇయర్. ఓకే, శ్రీరామ్ అడుగుతున్నారు అండ్ ఐబీ హౌసింగ్ తీసుకున్నారట 800 రూపీస్లో, సో ఎగ్జిట్ అవ్వచ్చా అరల్స్ హోల్డ్ చేసుకోవచ్చా? ఇప్పుడు ఇక ఐబీ హౌసింగ్ అయితే మనం పదే పదే 850 లెవెల్స్ క్లోజర్గా అక్కడి నుంచి సెల్లింగ్ చెప్తూనే ఉన్నామండి. ఇప్పుడైతే ఇది మనకి 820 అది బ్రేక్ అయిందో అప్పటి నుంచి కూడా స్టాక్ రికవరీ లేకుండా పడుతుందండి. ఇప్పట్లో మళ్ళీ స్టాక్ పెరిగే అవకాశాలు అయితే నాకు కనపట్టలేదు. కాబట్టి ఏదైనా సర్ప్రైజింగ్ ర్యాలీస్ వస్తే నెక్స్ట్ ఫ్యూ డేస్లోను మీరు ఎగ్జిట్ కాండి. ఇంకా మీరు నేను ఇంకా నా లెవెల్స్ అయితే ఇంకా చాలా డౌన్ సైడ్ లెవెల్స్ కనపడుతున్నాయండి. అంటే నేను అనుకోవడం ఇంకా మరింత కిందకి రావచ్చు అనుకుంటున్నాను. కాబట్టి మీరు ర్యాలీస్లో ఈ స్టాక్ నుంచి ఎగ్జిట్ అయ్యి అట్లీస్ట్ మీ క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేసుకోమని చెప్తాను. ఓకే, ఇంకా కొన్ని మెయిల్స్ పెండింగ్లో ఉన్నాయి బట్ మనకు సమయం మించిపోతుంది. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనం వైండప్ చేద్దాం. మళ్ళీ 3:15 క్లోజింగ్ బెల్లో టీవీ5 మనీలో కలుద్దాం యూట్యూబ్ వేదిక ద్వారా. స్టే విత్ అస్.